నా జీవితంలో కూడా నా వ్యక్తిగత సాక్ష్యం నేను చెప్పగలను. 14 సంవత్సరాల వయసులో యేసుక్రీస్తు ప్రభును నా స్వంత రక్షకునిగా అంగీకరించాను. యేసైన స్వంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత నా విశ్వాస జీవితాన్ని చాలా సీరియస్గా తీసుకున్నానండి. చాలామంది అనుకుంటారు వయసంతా గతించిపోయాక మంచి భూతత్వాలు వచ్చాక పళ్ళన్నీ ఓడిపోయాక అప్పుడు యేసయ్య పాటలు పాడుకుంటూ యేసయ్య వాక్యాన్ని ధ్యానించుకుంటూ బ్రతికేద్దాంలే అని. కానీ నా జీవితంలో ఒక తీర్మానం చేసుకున్నాను ప్రభువా, నా బాల్య దినములందే నిన్ను స్మరణకు తెచ్చుకుంటాను, నిన్ను వెంబడిస్తాను, నమ్మకంగా నీ కోసం బ్రతుకుతానని. ఆనాటి నుండి ఈనాటి వరకు నా కెరియర్లో ఏంటి, నా వివాహంలో ఏంటి, నా కుటుంబ జీవితంలో ఏంటి, అన్ని విషయాల్లో దేవుని హస్తము, దేవుని సహాయము, దేవుని ఆశీర్వాదము అనుభవించాను అని చెప్పడానికి నేనే ఒక సజీవమైన సాక్షినండి. చాలామంది మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు యేసు ప్రభువును నమ్ముకుంటే ఏమి ఎంజాయ్మెంట్ ఉంటుంది అని. నేను ఒక్క మాట వాళ్ళకి చెప్పేదాన్ని, లోకంలో ఎంజాయ్మెంట్ ఉంటుంది కానీ ఆ ఎంజాయ్మెంట్ పాపపు ఎంజాయ్మెంట్, ఆ ఎంజాయ్మెంట్లో పాపము కలిసి ఉంటుంది. కానీ దేవుని ఎవరైతే నమ్ముకుంటారో వారు కూడా ఎంజాయ్ చేస్తారు, బట్ దట్ ఈస్ హోలీ ఎంజాయ్మెంట్. దేవుడు కూడా ఆనందమిస్తాడు, దేవుడు సంతోషమిస్తాడు, కానీ ఆ సంతోషంలో పాపము మిళితమయ్యి ఉండదు. మన మనస్సాక్షికి మన హృదయానికి కల్మషం అంటకుండా దేవుడు బ్రతకడానికి సహాయం చేస్తాను. చదివేటప్పుడు ఆ తర్వాత జాబ్లో జాయిన్ అయిన తర్వాత చాలాసార్లు సండేస్ మా ఫ్రెండ్స్ అందరూ మరి సైట్ సీయింగ్ అని, ఎక్స్కర్షన్స్ కానీ ఇట్లా చాలా ప్రాంతాలకు వెళ్తూ ఉండేవారు. అయితే నా హృదయంలో నేను ఒక తీర్మానం తీసుకున్నాను, ఆదివారం నా దేవుని దినం, నా ప్రభు దినం, దేవుని సన్నిధికి తప్ప ఇంకా దేనికి నేను చోటు ఇవ్వను, దేవునికి నా జీవితంలో మొదటి స్థానం ఇస్తాను అని తీర్మానం తీసుకున్నాను. మరి కేరళకు టీసీఎస్ ట్రైనింగ్ నిమిత్తం వెళ్ళాను. ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ అక్కడ బీచెస్ చూడడానికి, అక్కడ ఉన్న అద్భుతమైన సీనరీస్ చూడడానికి వెళ్తున్నారు. నన్ను అడిగారు, నేను అన్నాను ఆదివారం నేను చర్చికి వెళ్ళాలి, సారీ నేను రాలేను, మీరందరు వెళ్ళండి అని. అందరు నన్ను పిచ్చిదానిలా చూశారు, మేము ఇంతగా ఎంజాయ్ చేస్తుంటే ఈ అమ్మాయి ఏంటో మాతో పాటు రావట్లేదని. ఆ సమయంలో నేను ఆ డైరీలో ఒక మాట రాసుకున్నాను, ఏంటంటే ప్రభువా నీ కొరకు ఈ చిన్న విషయాన్ని నేను మరి విడిచిపెడుతున్నాను, అయితే నువ్వు నాకు కాంపెన్సేట్ చేస్తావని నమ్ముతున్నాను. చిన్న విషయమే, చిన్న ఎంజాయ్మెంట్ నీ కోసం నేను వదులుకుంటున్నాను, కానీ నువ్వు నన్ను చూస్తున్నావు అని మాత్రం నేను గుర్తిస్తున్నాను ప్రభువా అని. ఆ తర్వాత మరి జాబ్లో జాయిన్ అయిన తర్వాత కంపెనీ వాళ్ళు నన్ను అమెరికా పంపించడం జరిగింది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా. నేను కొలరాడో అనే స్టేట్లో నేను ఉన్నానండి. కొలరాడో అనే స్టేట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టేట్, దాని నిండా మౌంటైన్స్ ఉంటాయి. మనం క్యాలెండర్స్లో ఎలాంటి అద్భుతమైన మరి సీనరీస్ చూస్తూ ఉంటామో అవన్నీ కళ్ళారా మాకు కనబడుతూ ఉంటాయి అన్నమాట. ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు దాదాపు 45 నిమిషాల ప్రయాణం కారులో. కారులో వెళ్తూ ఉన్నప్పుడు మంచు కురిసే మరి టైంలో, వింటర్ సీజన్లో ఆ ప్రాంతంలో అద్భుతంగా మంచు కురిసేది. ఆ కొండల మీద మంచు అంతా ఉంటే వాటన్నిటిని చూసి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు జ్ఞాపకం చేశారు ఒక మాట, ఇండియాలో కొన్ని సీనరీస్ నా కోసం వదులుకున్నావు కదా, అందుకనే నిన్ను అమెరికా తీసుకొచ్చి ఈ అద్భుతమైన ప్రాంతాలు, ఈ సీనరీస్ అన్ని నీకు చూపిస్తున్నానని. హల్లెలూయా, దేవుణ్ణి ఎంతో స్తుతించానండి. దేవా నీ కొరకు నేను చిన్నది నష్టపరుచుకున్నానేమో, నువ్వు నాకు గొప్పగా తిరిగి ప్రతిఫలము ఇచ్చావు. చిన్నప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు సినిమా పాటలు పాడమని అడుగుతుండేవారు ఫ్రెండ్స్. నేను అనేదాన్ని, స్వరాన్ని దేవుని కొరకు ప్రతిష్ఠించాను, దేవుని పాటలు మాత్రమే నేను పాడతాను, దిస్ వాయిస్ ఇస్ ఫర్ మై లార్డ్, నేను నా ప్రభు కొరకు, నా స్వరము నా ప్రభు కొరకని ఈనాడు చెప్పగల మరి దేవుని కొరకు పాటలు పాడడం ద్వారా అనేక మంది ఆశీర్వదించబడ్డానికి, ఆదరించబడ్డానికి దేవుడు తన కృపనుగ్రహిస్తున్నాడు. ఇక్కడున్న యవనస్తులకు ఒక మాట చెప్పాలని కోరుకుంటున్నాను, లోకంతో కలిసిపోవడం చాలా ఈజీ, లోకం లాగా బ్రతకడం చాలా ఈజీ, ప్రత్యేకంగా బ్రతకడం చాలా కష్టం. కొన్నిసార్లు అవమానాలు, నిందలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న వారు చిన్న చూపు చూస్తారు, వీళ్ళేదో బీసీ కాలం వల్ల ఉన్నారు, వీరికి పిచ్చి వాళ్ళు అన్నట్లుగా నిన్ను చూస్తారేమో. కానీ నీ యేసయ్య నిన్ను చూస్తున్నాడు. వాట్ ఎవర్ యూ లూజ్ ఫర్ క్రైస్ట్ ఇస్ నాట్ అ లాస్ బట్ ఇట్ ఈస్ అ గెయిన్. మరొకసారి చెప్తాను, యేసయ్య కోసం నువ్వు ఏది వదులుకుంటావో అది నీకు గెయిన్, అది నువ్వు నష్టపరుచుకుంటున్నట్లు కాదు. యేసయ్య